భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు భానోతు పద్మావతి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ వ్యాధి నివారణకు ఎంతో మంది తమ అతీతమైన సేవలు అందిస్తున్నారు. సున్నంబట్టి ఆశ్రమ హాస్టల్లో హోం క్వారంటైన్లో ఉంటున్న మద్దులమాడ గ్రామానికి చెందిన 19 మంది కరోనా రోగులకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో భోజనాలు మరియు పండ్లు పంపిణీ చేశారు. కోవిడ్ బాధితులకు పద్మావతి అండగా నిలుస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. కరోనా సోకిన వారిని మనోధైర్యాన్ని నింపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, కరోనా సోకిన వారిని మానవత్వంతో ఆదుకోవాలని, వారిని అంటరాని వారిగా చూడకూడదన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా సహకారం పూర్తి స్థాయిలో మీకుంటుందని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి నాగేంద్రరావు, కోనేరు మురళి, కర్ణాటక సీను, దాసరి రవి, అరిగిపల్లి రాంబాబు, రాము, చైతన్య, భానోతు హతి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగానే ఉంది కదా.